మెయిన్గా ఏంటంటే మేము చాలా రెస్పెక్టివ్ కన్వర్సేషన్ ఉంటుంది ఎప్పుడు మాకు, అరే అన్నయ్య అనడము లేకపోతే ఇంకోటి అనడం అట్లా ఉండదు. నేను అన్నయ్య అంటాను, ఆయన తమ్ముడు, అంటే మాకు ఆ ఫ్రెండ్లీ రిలేషనే. మా పేరెంట్స్ పెంచింది కూడా అట్లనే, అది రెస్పెక్టివ్ వేరే పిలుచుకుంటాం ఎప్పుడు కూడా. హ్యాపీగా కూర్చున్నా మాకన్ని బుద్ధిమంతుడు మా బాబా యాక్టింగ్. నేను ఆయన ఎప్పుడు ఆయన కీస్ ఓడగొడతా, ఆయన ఏటీఎం కార్డు ఓడగొడతా, ఆయనది ఇంకేమన్నా ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉంటే వాడుకుంటా పొడగొట్టేస్తా, కానీ ఆన్ టైంలో ఆయనకి కావాలనుకునేసరికి ఉండే. కమల్ ఏంటంటే అందరిని కలుపుకుంటూ అందరూ ఉండాలి, అందరూ కలిసి తిరగాలి, కలిసి ఎంజాయ్ చేయాలి అని ఎక్కువ ఫీల్ అయ్యే పిల్లోడు అనమాట. ఫ్యామిలీ అందరూ కలిసి గెట్ టుగెదర్ అయ్యి ఎంజాయ్ చేస్తూ ఉండాలి, అందరిని కలుపుతూ కలుపుకొస్తూ ఉంటాడు. నాతోటి ఉన్నంత ఫ్రీగా ఎవరితోటి ఉండాడు, కొద్ది తిండి దగ్గర సతాయిస్తాడు. అసలు పిచ్చ ఫుడ్ ఫ్యాన్స్ కమల్, రాజేష్ అండ్ చైతన్య, వీళ్ళతోని ఫుడ్ తినడానికి పోతే అంతే ఫట్, అంత డేంజరస్ అనమాట. మా అంటే రీసెంట్ గా మా చెల్లి కూడా ఎక్స్పీరియన్స్ అయింది, అది పారిపోయి వచ్చేసింది కాలు తినే. ఈ పిల్లలు కొంచెము మొండి పిల్లలు. అన్నయ్య పెళ్లి కదా, రెండు మంచి మాటలు చెప్పండి. మంచి మాటలు ఎందుకు చెప్పాలి, చాలా మంచి పిల్లలు. మీకు ఊరు కావాలరా?
చాలా బాధ ఏంటంటే మా నా వైఫ్ లేదు ఇక్కడ, తను కెనడాలో ఉంది, వైఫ్ ఇక్కడ లేదన్నది ఒక్కటే ఈ హోల్ సినారీలో మా ఇంట్లో మొత్తంలో ఒక డౌన్ ఫీలింగ్ అయినా లో ఫీలింగ్ అయినా ఆమె ఉంటే నా ఫీలింగ్ వేరు. దీని పట్ల అందరి స్పందన తెలుసుకోవాలి. అసలు ఇది దీని పరిస్థితి ఏంది, దీని ఫీలింగ్ ఏంది అసలు ఇప్పుడు? నవాజ్ భాయ్ ఎవరైతే మాకు రెంట్కి ఇచ్చిండో ఆయన ఆయన ఒక రియాక్షన్ ఎట్లుండేది ఇచ్చేటప్పుడు. సో హల్దీ రోజు మేము సాధించింది ఏంటి అంటే ఇది. వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సరే మళ్ళీ కలుద్దాం, బాయ్.